గణేశయత్రి దేవ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఇరవయో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక తపన దైవతాలే దర్శన బాగా చేస్తారని చెప్పవచ్చు ఇంట్లో పూజా పునస్కారాలు చేయడం భక్తి పెరగడం దాన ధర్మాలు చేయడం శ్రమ పడడం శ్రమకు దగ్గ ఫలితాన్ని పొందడం కీర్తి ప్రతిష్టలు పొందడం పరువుకి ప్రాధాన్యత ఇవ్వడం ఇంట్లో కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండడం ప్రేమించిన వ్యక్తులతోటి కాలాన్ని గడపడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం విడిపోయిన భార్యాభర్తలు కలవడం వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహయోగ్యత ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మొండి బాకాయలు వసూలు అప్పులు తీర్చగలిగే ప్రయత్నాలు సమయానికి డబ్బులు చేతికి అందరము ఆదాయం పెరిగే అవకాశాలతో పాటుగా సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు అందానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఎదుటివారికి సహాయం చేస్తారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఇలాగే మీ మాట తీరుతో అందరు ఆకట్టుకుంటారని చెప్పొచ్చు మీ సొంత నిర్ణయాలు తీసుకుని ఎదుగుతారని చెప్పచ్చు ఏదైతే మీరు ఆశయం అనుకుంటున్నారో లేదా ఏదైతే గోల్ అనుకుంటున్నారో దాన్ని సాధిస్తారు విశ్రాంతి లేకుండా కష్టపడతారు మీరు ఆ క్రమశిక్షణ బాగా పెరుగుతుంది ఆరోగ్యం కాపాడుకోవాల కాపాడుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది సరైన క్రమశిక్షణ పెరుగుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు ఆహారం విషయంలోనూ వ్యాయామం విషయంలోనూ శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ఇళ్ల స్థలాలు కొనడం గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి మీలో సున్నితమైన మనస్తత్వం కనబడుతుంది వారం అందరికీ సహాయం చేస్తారు సుఖంగా ఆనందంగా లగ్జరీగా జీవితాన్ని గడుపుతారు ఎటువంటి తప్పు చేయకుండా జాగ్రత్తలు పడతారని చెప్పొచ్చు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషపెడతారని కూడా చెప్పచ్చు వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలిస్తాయి ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహిస్తారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు పార్ట్ టైం వ్యాపారాలు బిజినెస్లు స్టార్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి సంపాదన బాగా పెరుగుతుంది గృహ సౌక్యం వాహన సౌఖ్యం కనపడుతుంది ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారని చెప్పొచ్చు శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పొచ్చు స్త్రీ పురుషుల సంగమాలు కనపడుతున్నాయి ప్రేమికులు కలుసుకునే అవకాశాలు కనపడుతున్నాయి పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి స్వల్పంగా ధనలాభం కనపడుతోంది సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని గొప్పవారుగా తయారవుతారని చెప్పొచ్చు క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయి కాబట్టి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ అమ్మినా లాభాలే కనపడుతున్నాయి ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే గతంలో మెరుగుపడుతుంది ఆర్థిక వ్యవస్థ అవకాశాలు ఏవైతే ఇప్పటిదాకా చేజారిపోయాయో వాటిని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వారికి అలాగే ఈ కాంట్రాక్టర్లకి కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా మళ్ళీ మీకు వస్తాయని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉండేవారికి అనుకూలతలు మీ సామర్థ్యాన్ని తెలివితేటలను నిరూపించుకునే అవకాశాలు వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగడము రాజకీయ నాయకులకి కొత్త వ్యక్తుల పరిచయాన్ని ఆనందాన్ని ఇవ్వడము ప్రజలలో మమేకమై పేరు తెచ్చుకోవడము అలాగే గతంలో చేసినటువంటి అప్పులు తీర్చే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులందరికీ కూడా మంచి మంచి తెలివితేటలు బాగా పెరుగుతాయి విద్యార్థులతో పోటీ పడి చదువుతారని చెప్పొచ్చు తోటి విద్యార్థులతో స్నేహం పెరుగుతుంది కాలేజీల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు మంచి కాలేజీలు సీట్లు పొందగలిగే అవకాశాలు విదేశాలు వెళ్ళి చదువుకునే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి దూరపు ఉద్యోగాలకు వెళ్ళడం కానీ ఉద్యోగాల్లో మార్పులు తెచ్చుకోవడం కానీ లేదా ఇంక్రిమెంట్లు కానీ స్థాన బదిలీలు కానీ అనుకూలతలు కనబడుతున్నాయి పై అధికారులు లేరు పేరు తెచ్చుకుంటారు ఉద్యోగంలో ఉండే సమస్యలు తీరతాయి స్త్రీలందరికీ కూడా శారీరక అందాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని ఇంటిని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని మంచి వంటకాలు వండి ఇంట్లో వాళ్ళని మెప్పించే ప్రయత్నాన్ని చేస్తారు కుటుంబంలో గొడవలు తగ్గుతాయి ఇంట్లో గౌరవం పెరుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు వ్యాపారస్తులందరికీ కూడా ఆత్మవిశ్వాసంతో మీరు చేసే వ్యాపారంలో లాభాలు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు వ్యాపారాన్ని పెంచే అవకాశాలు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు కాంట్రాక్ట్ రంగాల వారికి లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి చాలా బాగుంది కాబట్టి రాజ రాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం కానీ లేదా దగ్గరలో ఉండే అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే ఈ వారం శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనోభవంతు స్వస్తి ఫ్రాక్షు జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో తీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు